नमस्ते अंदर वेलकम टू प्रवीण टेक टिप्स भाई इवा वीडियो वेसरकतेम फ्रंटक वाला वायरलेस माउस अनबॉक्सिंग भाई चेना क्वेश्चन सपोर्ट चाने सब्सक्राइब बेल आइकॉन प्रेस चेयंडी लेटेस्ट टेक अपडेट्स कोसम सो ई माउस बैठ वच्चेसर की नाकु एंगट एज अ सेलर वेरे प्राइस उंटदी अंड नाकु वच्चेसर की दीन प्राइस 280 रूपीस पड़ती ऑफलाइन मीकु इदि 310 लेकपोते 320 अट्ला प्राइस पड़ती शॉप्स प्राइस अंड इक्कड बॉक्स प्राइस वच्चेसर की 500 रूपीस उंदन्नमाट सो इदि वायरलेस माउस अन्नमाट सो नेनु इदि बोनालकु अप्पुडु तीसुकुंडे सो एट्लैना पोयिना पंडगप्पुडु एदैना मंचिदि कोनुक्कोरानि चेप्पेसि ओक वायरलेस माउस अयिते तीसुकुन्ना ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చేసేద్దాం సో ఇక్కడ ఇవన్నీ ఫిక్స్డ్ ఉన్నాయి కదా సో ఇట్లా ఓపెన్ చేద్దాం ఓకే మొత్తం ప్లాస్టిక్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎడ్జెస్ నుంచి కట్ చేయాలి ఇది ఒకటి ఓకే ఓకే మన సేఫ్టీ కట్టర్ అయితే యూజ్ చేసి ఓపెన్ అయితే చేసినాము క్లీన్గా సో ఇక్కడ కొంచెం మైంది క్లీన్ అయితే కట్ కాలేదు అండ్ పేపర్ అట్ట బయటికి తీసేద్దాం ఓకే అట్ట తీసేస్తాం బై సో లోపట ఏముందంటే మన మౌస్ ఉంది మౌస్ని బయటికి తీద్దాం ఓకేనా సో ఇవన్నీ పక్కకు పెట్టేసాం డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మన ఇక్కడ మన మౌస్ అయితే వచ్చేసింది ఓకేనా సో మౌస్ బాగానే ఉంది ఇక నా హ్యాండ్కి అయితే జర పర్ఫెక్ట్గా కనిపిస్తుంది బాయ్ ఇక్కడ చూసుకోవచ్చు పర్ఫెక్ట్గానే ఉంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది నా హ్యాండ్కి పర్ఫెక్ట్గా ఫిట్ ఉంది బాయ్ అండ్ ఇది 70 grams ఉంది అనమాట చాలా లైట్ వెయిట్ సో మీరు ఈజీగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఫోకస్ కనిపిస్తుంది అనుకుంట ఇక్కడ మీకు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్చెస్ ఉన్నాయి ఇక్కడ మామూలుగా ఇట్లా ఇది ఆఫ్ స్టేట్ అనమాట ఇది ఇక్కడ ఆన్ అయిపోతుంది ఇట్లా ఓకేనా తర్వాత మీకు ఎల్ఈడి ఇండికేషన్ ఉంది అండ్ ఇక్కడ రిసీవర్ ఉంది కదా ఇది రిసీవింగ్ చిప్ అనమాట గట్టిగా ఉంది ఇది ఇది వైఫై రిసీవర్ చిప్ అనమాట సో ఇది మనం ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ పెట్టేసి డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే అనమాట మనం ఏమైనా సాఫ్ట్వేర్ సిమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు బేసిక్ మౌస్ 600 dBi పాటు వస్తుంది బై డిఫాల్ట్గా ఇక్కడ మనం ఇది ఒకసారి జర గట్టిగా ఉన్నట్టుంది ఓకే ఇక్కడ గైస్ చూసుకోవచ్చు 2AA batteries ఉన్నట్టున్నాయి ఒకసారి మీకు ఇక్కడ ఫోకస్ కనిపిస్తాను ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఓకే 3AA batteries ఉన్నాయి ఇక్కడ సో ఓకే ఇక్కడ 3AA batteries పెట్టాలి కింద ఒకటి పైన ఒకటి 2AA batteries పెడితే ఇది ఆన్ అవుతుంది అన్నమాట సో ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసేద్దాం బై అండ్ ఇది రిసీవర్ కూడా దీంట్లోనే పెట్టేసేద్దాము సో బై ఇది ఈ మౌస్ యొక్క అన్బాక్సింగ్ తర్వాత సపరేట్ ఒక వీడియో చేస్తాను రివ్యూ వీడియో అనమాట ఆ రివ్యూ వీడియోలో ఎలా పనిచేస్తుంది ఎడిటింగ్ కార్డ్ నాకు ఎలా అనిపిస్తుంది అనేసి ఆ వీడియోలో నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు ఆన్ చేసి బ్యాటరీ వేసి కూడా సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను బై దాని గురించి అప్డేట్స్ కావాలి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే బై ఏం లేదు సింపుల్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ అన్బాక్సింగ్ ఎలా అనిపించింది మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి విత్ ఇన్ మండే లేకపోయి ఇంకా ట్రై చేస్తాను వీడియో ఎలా నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోకి అయితే బై నెక్స్ట్ కలుసుకుందాం అప్పటిదాకా అంతా కూడా సేఫ్గా ఉండండి